ఎవడే వాడు అంత పబ్లిక్ గాని కాయలో గుచ్చపాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో ను చూడడానికి బానే ఉంటావ్ అయితే మాత్రం నీ కాయలో గుచ్చపేస్తాడా అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిందాన్ని ను వారోట్లోకి ఎందుకు వెళ్ళావ్ ఓకే వెళ్ళావ్ ఏదో మ్యూజిక్ వినబడతే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాణ్ణి నువ్వు ఎందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా ఇక్కడతో ఆపే ఐ లవ్ యు మళ్ళీ నా కంటికి కనపడ్డావు నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలియదు తప్పు తప్పు ఏసే నా కొడుకుని ఈ జేపిని ఎవరు ఎవరు తట్టలేరు తప్పు తప్పు నా కొడుకుని अंदे तचाड़ता बतिकी चंपते चाल बै एलक्ष ट्रई चुना अंतर वो बतकड़ आके चंपा वीण् चंपन ईजी का అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆ డేవిడ్ రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్నా చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్ప చెప్పా వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే डेविड राज ओ डेविड राज आ जाओ बोलो भाई हमारा जेपी साहब कैसा है एकदम बढ़िया है ओके बैठो जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने भेजा इधर आपको सब ठीक है ना माकु तेलुगु వచ్చు ఇక్కడ చాలా మటర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో బచ్చలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలియదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అవన ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంత మంది ఉంటారో చెప్పు ఎప్పుడు ఏయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టం కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకే అరే చూప్ అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ 100 మర్డర్లు చేశాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క హ దర్తా హే సాలా అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రా ఫిగర్ మత్ కరో కేకే కా ఫోటో దికావా జావ్ థాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గెట్ కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో మిగిలింది వాడు తమ్ముడు అమ్మే
అది జరగదు. ఈజీ కదరా పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా తినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నా అంటే అబ్బా నాగార్జునకి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగబోతే ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఓ హెడ్లైన్ వదిలేమ్మా? భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కళ్ళు లేవు కదా? తగిసా చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్రారా అయ్యా. ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా? తెలీదే. నేను. నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట కడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల. పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్, మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా నువ్వు వెళ్ళు. సెలీలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఏంటి, ఎవరికోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ. వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు, ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది,
దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అవునా అవునవును అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును ఆ కాదు 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 ఎందుకు కాదు ఎందుకు కాదు ఏ అసలు ఏంటండి మీరు మీరెవరు ఏంటో కూడా తెలియదు పేరశోక్ ఉండేది ఓల్డ్ సిటీ చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్ పేషెన్స్ తక్కువ ఎమోషన్ ఎక్కువ కోపం వస్తే కొడతా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి చాలా ప్రేమించేస్తావా కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు అమ్మాడి అమ్మ అశోగా ఎంత మాటనేసిందిరా సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి డిసైడెడ్ ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను నీతో మాట్లాడను నీకు నా మౌంట్ చూపించాను థాంక్యూ కానీ ఒక్కటి మటికి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ ఓకే 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 వెరీ గుడ్ థాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసం అయితే